हाय फ्रेंड्स, वेलकम बैक टू चॉकी एनिमल लर्नर्स टी। ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు। ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। మా దగ్గర ఒక పాత కేజ్ ఉందండి। కొత్త కేజ్లో ఉన్న బడ్కీస్తో పోల్చుకుంటే ఈ పాత కేజ్లో ఉన్న బడ్కీస్ చాలా ఇన్యాక్టివ్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది। ఈ వీడియోని ఇదే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లాస్ట్ వీక్ నేను ఆల్రెడీ మా న్యూ బ్రీడింగ్ కేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా కార్డ్లో లింకప్ చేశాను। మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు పైన రైట్ సైడ్లో ఐ సింబల్లో ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే మీకు కార్డ్స్ అనేవి కనిపిస్తాయి, అందులో చూడండి। మా ముందర వీడియోలో న్యూ కేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను। ఈ ఓల్డ్ కేజ్లో బడ్గీస్ చాలా డల్గా ఉండడంతో ఈ కేజ్ని రీమోడలింగ్ చేయాలని నాకు అనిపించింది। అలాగే ఫెస్టివల్కి వాటికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం ఫస్ట్ నుండి నాకు అలవాటు అయిపోయింది కదా, సో ఈసారి వీటిని హ్యాపీ చేయాలని అనుకున్నా। ఈ కేజ్ని రీమోడలింగ్ ఇప్పుడు చేసింది కాదు, 2 డేస్ బ్యాక్నే నేను రీమోడలింగ్ చేశాను। ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వితౌట్ ఎనీ డిలే, లెట్స్ బిగిన్ ద వీడియో। మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్। ముందుగా బర్డ్స్ని అయితే నేను వేరే కేజ్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను। ఈ రీమోడలింగ్ కోసం ముందుగా నేను శాండ్ పేపర్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కేజ్ ఊసలకి పట్టిన రస్ట్ని ఓల్డ్ పెయింట్ని ఈ విధంగా క్లీన్ చేశాను। ఇలా క్లీన్ చేసేటప్పుడు కేజ్ ఊసలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎక్కడ వంగిపోకుండా విరిగిపోకుండా జాగ్రత్తగా క్లీన్ చేశాను। ఇది కాస్త శ్రమతో కూడిన పని అయినప్పటికీ మన బడ్జెట్ కోసమే కదా అనే ఉద్దేశంతో ఒక పూట కష్టపడి ఇలా రస్ట్ని తొలగించి క్లీన్ చేశాను। ఇలా క్లీన్ చేసిన కేజ్ని వాటరింగ్ చేసి పొడి పొడిగా ఉన్న బాగా రఫ్ చేసిన ఈ పీసెస్ని రస్ట్ని క్లీన్ చేశాను। ఈ కేజ్ని తడికి రస్ట్ పట్టకుండా వెంటనే ఎండ్లో పెట్టేశాను। ఈ కేజ్ బాగా అరిన తర్వాత పొడి కాటన్ క్లాత్తో క్లీన్ చేశాను। మ్యాక్సిమం క్లీన్ చేసినంత వరకు బాగానే మొత్తం రస్ట్ కానీ పెయింట్ పీసెస్ కానీ అంతా రిమూవ్ అయిపోయింది। ఇక మన నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఎనామిల్ పెయింట్। ఇప్పుడు బ్లాక్ కలర్ ఎనామిల్ పెయింట్ తీసుకుని బాగా కలిపి బ్రష్తో ఇలా పెయింట్ వేశాను। ఇలా పెయింట్ వేసుకోవడంలో కూడా మంచి ఆర్టిస్ట్ డ్రాయింగ్ అవనవసరం లేదు, జాగ్రత్తగా శ్రద్ధ పట్టి వేసుకుంటే ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు। కాసేపు ఈ పెయింట్ ఎలా వేస్తున్నానో మీరు కూడా ఒక్క లుక్ వేయండి।
మొత్తానికి ఇలా పెయింట్ వేసిన తర్వాత ఈ కేస్ని క్యారిడర్లోనే వన్ నైట్ అలా ఆరబెట్టేశాను. నెక్స్ట్ డే మళ్ళా సెకండ్ కోటింగ్ వేశాను, ఆ నైట్ కూడా క్యారిడర్లో అలా ఆరబెట్టేశాను. ఆ తర్వాత ఇందులో ఒక పాట్ని అయితే వాటి బ్రీడింగ్ కోసం అమర్చాను. మొత్తానికి ఇలా కంప్లీట్ అయిందండి. 3 డేస్ వర్క్లో జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు మా స్వీట్ సాఫ్ట్కి న్యూ కేజ్ రెడీ అయ్యింది. వీటిని ఇందులో వేసాక చూడండి ఎంత హ్యాపీగా చూసుకుంటూ ఆడుకుంటున్నాయో, హ్యాపీగా ఇందులో ఎంజాయ్ చేస్తున్నాయి కూడా. అలాగే పండగకి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఒకే కేజ్లో ఉండి ఒకే కలర్ చూస్తూ అలా వాటికి కూడా బోరే కదా. ఏదో అప్పుడప్పుడు ఇలా రీమాడల్ చేస్తే వాటికి హ్యాపీగా ఉంటుంది, చూసేందుకు మన కళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా రీమాడల్ చేసిన తర్వాత ఈ కేజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసేసి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.